యెషయా గ్రంథము 62వ అధ్యాయము 7, 8, 9 వచనములు. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడని, బాహుబలము తోడనియు యెహోవా ఈలాగు ప్రమాణం చేసెను. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారంగా నేనియ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. ధాన్యము కూర్చిన వారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు. పండ్లు కోసుకొనిన వారే నా పరిశుద్ధాలయ మంటపములలో దాన్ని త్రాగుదురు.